హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అన్నంకాయ అంటే సొరకాయ తెలుసు కదండి, చూపిస్తాను మీకు. ఇగో సొరకాయ అండి ఇది. ఇది దీంతో ఇదిని చిన్నపప్పు కర్రీ చేసి చూపిస్తా. దానికి కావాల సామాన్లు అండి. ముందుగా అన్నంకాయకి చిన్న చిన్న మొక్కలు కోసుకోవాలండి. అన్నంకాయ చిన్నపప్పు, ఇది చిన్నపప్పుకి ఒక 10 మినిట్స్ ముందర కొంచెం నానబెట్టాలండి, అంతే. ఎక్కువ నానబెట్టకూడదు, ఒక 10 మినిట్స్ ముందరే వంట చేస్తారు కదా, ఆ 10 మినిట్స్ ముందరే కొంచెం నానబెట్టాలి. ధనియాలు, జీలకర్ర అండి, సాల్ట్, నూనె, పసుపు, ఆవాలు, జీలకర్ర, ఇది టమాటో, ఆనియన్, వెల్లుల్లి, అల్లం అండి. వేడి నీళ్ళు పెట్టుకోవాలండి, కొంచెం వేడి నీళ్ళు పెట్టుకోవాలి, మరబెట్టాలి వేడి నీళ్ళు. మీకు ఎంత కావాలో అంత వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కువ ఆయిల్, ఒక్క స్పూన్ చాలండి ఆయిల్ అండి. ఇది ఆవాలు, జీలకర్రని ఇది అల్లం, వెల్లుల్లి, టమాటో, ఆనియన్ పేస్ట్. ఎక్కువ ఆయిల్ ఇది ఫుడ్ కాదండి, ఇది మంచి టేస్ట్ కూడా ఉంటుంది, మీరు ఇంట్లో ట్రై చేయండి. చూసారు కదండి ఆ పేస్ట్ అయిపోయాను. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి, మీకు ఎంత కావాలో అంత పసుపు వేసుకోవాలి. సాల్ట్, ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోవాలి. ఇది ధనియా, జీలకర్ర, కారం పొడి పేస్ట్, సారీ పౌడర్ అండి, పేస్ట్ కదండి పౌడర్. ఇది ధనియా, జీలకర్ర పౌడర్. ఇప్పుడు ఈ చిన్నపప్పు ముందు నుంచి నానబెట్టాను కదండి, ఇది వేసుకుందాం. ఇప్పుడు ఈ అన్నంకాయ మొక్కలు వేసుకుందామని, ఇది రైస్తో కానీ, పొరటాతో కానీ, పూరితో కానీ తినవచ్చండి, తొందర కూడా కుక్ అయిపోతుంది. అంత ఏం వర్క్ కూడా కాదండి ఇది, తొందర కూడా అయిపోతుంది ఈ వంట. ఇప్పుడు బాగా కలుపుదాం. చూసారు కదండి ఎంత మొద్దగా అయిందో ఇది. తొందరగా అయిపోతుందండి, మంచి డిష్ కూడా, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఒక 10 మినిట్స్లో మీకు ఇది కుక్ అయిపోతుందండి, ఏం కూడా కా ఎక్కువ పని కూడా కాదు ఇది. ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకుందాం. వేడి నీళ్ళు వేసుకొని కలుపుకొని కుక్కర్ మూత పెట్టిద్దామండి. ఇది అయిన తర్వాత మీకు చూపిస్తానండి. చూసారు కదండి, చూసారు కదా అయింది, చూసారా వావ్ ఎంత నీట్గా ఉడిగిపోయింది మొత్తం. చిన్నపప్పు మొత్తం ఫుల్ పేస్ట్ లాగా అవ్వకూడదండి, కొంచెం ఇలా పలుపు పలుపు ఉంటేనే మీకు బాగుంటుంది, పలుపు పలుపు ఉంటేనే మీకు బాగుంటుంది. రెడీ అండి కర్రీ. 5 మినిట్స్ ఈ మసాలాని వేసి వేయడానికి, 5 మినిట్స్ కుక్కర్ అండి, 10 మినిట్స్ ఫుడ్ అండి ఇది. రెడీ, మీకు పక్కన వస్తుందండి. బౌల్లో తీసుకుందాం ఇప్పుడు. అన్నంకాయ చిన్నపప్పు కర్రీ
మీకు పక్కా నచ్చుతుంది. ఇది సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, దయచేసి ఇది సబ్స్క్రైబ్ చేయండి, చూడండి వీడియో నాది. థ్యాంక్స్ అండి.